మనమందరినీ ఉద్యమనాయకులను చేసి ఆయన ఇంట మనం నడిచినది మనకు తగలదు. అట్లా తగిలే తిప్పకూడదు. తను భయపడకుండా ధైర్యం చేసి ముందరికి నడిచి ఈ యొక్క తెలంగాణను సాధించాడు. మరి ఉన్నాం, బలంగా ఉన్నాం. మరి నిన్నే చిన్నవి ఏం సాధించారు? 50-60 సంవత్సరాల కూడా కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ లో చేస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ లో చేసేది అని వాళ్ళు ఏం సాధించారు? మన తెలంగాణలో మన కేసీఆర్ సార్ చేసిన ఆ యొక్క పర్వాలంటే ఆయన కంటే ఆయన పేరు ఉంటుంది. మనం మీ పేరు పెట్టినా ఎన్ని పేర్లు మార్చినా ఆయన పేరే ఉంటుంది. మనం తెలంగాణగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరి వైపు వచ్చుంటున్నారు. ఎవరు కట్టినంటే కేసీఆర్ ఎట్లా కట్టింది? కాబట్టి మనం ఇప్పటికి కూడా ఎవరు మన పార్టీలో మాకు అఫీషియల్గా డిప్యూటీసీలుగా డెప్యూటీసీలుగా అందరికీ అఫీషియల్గా ఆఫీసులుగా మాకు అందరికీ వీడు కూడా సమావేశం ఏర్పాటు చేసి మన మరి ఎమ్మెల్యే గారు మాజీ మన నవీన్ రెడ్డి గారు కలిసి ఇక్కడ ఉన్న వీళ్ళంతా మనల్ని అందరినీ ఐక్యపడకుండా సుఖాకుంటారు, సంతోషపడతారు. వీలు గారు అందరూ నమస్కరిస్తూ విద్యాపతి అయినటువంటి దేవుడికి పాదాలు అర్చిస్తూ ఈ సభను అలంకరించినటువంటి సభాపతిగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులలో వెలకడి వేసినటువంటి స్థితిని ఆ భగవంతుడే కరుణించి పాలకు తోడేస్తే ఏమవుతుంది? పాలకు తోడేస్తే ఏమవుతుంది? పెరుగైతుంది. అవునా కదా? వజ్రం ముక్క లాంటి దొరికినటువంటి మన నవీన్ అన్న గారికి కూడా ఈ ఇక్కడ దొరికిన ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ మూడు గ్రామాలను చూసినాం. అదే తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరూ పోరాటం చేసిన తర్వాత మొదటి ఎమ్మెల్యే మన అంజన్ గారు కావడం మన అదృష్టం. ఆ రోజున సర్పంచులు ఎంపీడీసీ కూడా చాలా వరకు కష్టపడి 5 ఏళ్ల పీరియడ్లో గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పనులు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సందర్భంలో మనమంతా కూడా నేను ఒక సర్పంచ్ గారు 2వసారి గెలవడం అంటే మాతో పాటు గెలిచిన ప్రజాపతిని ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మనం ప్రజాపతిని గెలవడం మన పుణ్యం అనుకోవాలి, లేదంటే ప్రజలిచ్చిన వాళ్ళ సహకారం అనుకోవాలి. ఇవాళ ఎవరు చేయలేని పనులు గతంలో వాళ్ళు కూడా కొంతమంది సర్పంచులు ఎంపీడీసీ సేవ చేశారు. కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ఇవాళ వాటి మీద పేరు పెట్టే పని లేదు. కానీ కొంతమంది మన ఎవడంలో నిరాశతోనే ఏదో జరిగి 1.18 ఓట్లతో మనం దగ్గర దగ్గర మన ఇవ్వడంలోనే కొంచెం ద్రోహం చేయడం వల్ల ఓడిపోయిన తప్పితే ఇలా ప్రజల్లో మనము మనుషులు పెట్టుకుని ఉన్నాం. మనని ఇలా కరెంటు పడుతుంది అంటే ఫోన్ చేస్తూ ఉన్నారు, నీళ్ళు వస్తామంటే ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు ఉన్నప్పుడు అట్లా ఉన్నది ఆ పనులు మంచిగానే ఈరోజు ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇలా మనం అన్ని పనులు ఇలా సార్థం కొట్లాడి కొట్లాడి అన్ని ఒక గ్రామానికి 50 లక్షల రూపాయల వర్కులు చేసినాం. ఇవాళ వాళ్ళందరూ కూడా రేపు లోకల్ వార్డు ఎన్నికల్లో అర్జెంట్ తప్పకుండా మన ఎమ్మెల్యే గారు చేసిన ప్రయోగాల వల్ల రేపటి రోజున అందరూ కూడా ఎక్కువ మంది ప్రజాపతిని మన నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ 5 సంవత్సరాలు కష్టపడి భారత రాష్ట్రంది నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు కూడా అందరూ కష్టపడి పనిచేసిన మన భారత రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు హృదయపూర్వకంగా సన్మానించుకొని ఈరోజు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రేపు భవిష్యత్ కార్యాచరణ రాజకీయాలు ఎట్లా చేయాలనేది ఒకటి మంచి ఉద్దేశంతో పోదామనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఇప్పుడు ఈరోజు మనకు 2021లో ఆవిర్భవించి టిఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రిగా చేస్తూ మన అంజన గారు కూడా 2వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశారు. కనుక మనకు ఏ గ్రామంలో గతంలో కన్నా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తే ఏ మారుమూల ప్రాంతమైనా ఏ మారుమూల తండాలైనా తాగునీరు కానీ వాళ్ళ గ్రామాలకు రోడ్లు కానీ అనేక సౌకర్యాలు మెరుగైపోయినటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈరోజు మన దురదృష్టం, మంచి అభివృద్ధి చెందే సమయంలోనే మన ప్రభుత్వం రాకపోవడం బాధాకరం. అయినా కూడా ధైర్యంతో మన కేసీఆర్ సార్కు కొన్ని కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అంత దొంగలను లంగలను పాటిలో పెట్టుకొని అవకాశాల కోసం వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి
అన్ని అనుభవించిన తర్వాత వాళ్ళు ఇవాళ పక్కన జరిగి ఇవాళ మళ్ళా వేరే పార్టీ వాళ్ళ పదవులను ఆశిస్తా ఉన్నారు. అయినా కూడా మనకు బాధపడేది లేదు. కేసీఆర్ మళ్ళీ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన ఆయన ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాను. ఎందుకంటే ఆయన వెనుక మేము ఎన్నో ఉద్యమాల్లో పనిచేశాం కనుక ఆయన గురించి మాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా ఆలోచించడు. ఇప్పటి కూడా పక్క రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు మన హైదరాబాద్ని మన తెలంగాణను చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అలాంటి అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వంలో కొంత జనము మార్పుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ 6 నెలల్లోనే అది ఫెయిల్యూర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతు బంధు కావచ్చు, ఏ కుటుంబానికి కాంగ్రెస్ కుటుంబం కావచ్చు, ఇవాళ బీజేపీ కావచ్చు, ఎనీ పార్టీకి కేసీఆర్ పథకాలు రాని కానీ ఇల్లు లేదు. ఏదో రూపంగా పింఛన్ రూపంగా అయినా రైతు బంధుగా అయినా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాడు. ఈరోజు మనము ప్రజలు మాట్లాడిండు. ఈ సన్మాన కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు విజయవంతంగా వాళ్ళ పదవులను పూర్తి చేసుకున్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు అందరికి కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు. మళ్ళా రేపు అతి తొందరలోనే మళ్ళీ స్థానిక సంస్థలు రాబోతున్నాయి. గతంలో మన నియోజకవర్గంలో ఏ ఒక్క పార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా మనం ఏ విధంగా అయితే గెలుపొందినమో రేపు భవిష్యత్తులో కూడా అదేవిధంగా మనం పోరాటం చేసి కష్టపడి గెలవడానికి మీరందరూ మళ్ళీ పోటీ చేసి, లేక కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినా కూడా మీరందరూ కష్టపడి భవిష్యత్తులో ఇంకా పదవులు మీరు కూడా ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పని అందరి పదవులు చేపట్టాలని చెప్పని కోరుకుంటూ, భవిష్యత్తులో మన పార్టీకి ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని ఒక 4 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పలు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికి 6 నెలల లోపలే ప్రజలందరూ అసహించుకునే స్థాయిలో ఉన్నది. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. రేపు అధికార పార్టీ ఉన్నది, మనకు అధికారం లేదు స్థానిక సంస్థలలో ఎట్లా అని చెప్పని ఏ ఒక్కరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరూ అసహించుకునే పరిస్థితిలో ఉంది. వాళ్ళు పెట్టిన పథకాలు ఏదో మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చింది, కానీ ఇంకా ముందు వాళ్ళు రారని చెప్పని ప్రజలందరూ ఓటు వేయమని చెప్పని అంటున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని ప్రజల లోపల ఇంకా తీసుకొని పోయి భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లకు అందరం కూడా కలిసి కష్టపడి మళ్ళీ వాళ్ళను ఇంకోసారి మళ్ళా స్థానిక సంస్థలలో కూడా రాకుండా చేయాలని చెప్పని, అందరూ బాగా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు సన్మాన కార్యక్రమం పదవీ కాలం ముగిసిపోయి మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో రేపు పొద్దున ఎంపీటీసీగా సర్పంచ్గా ఇంకా పెద్ద పదవులు పోరాడాలని. మరి ఎందుకంటే రాజకీయ నాయకునికి ఏది పరిమితి లేదు కనుక ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఏ విధంగా అయితే ముందుకు వస్తారో అది మన రాజకీయాల్లో ముందు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మొన్న ఊహించని విధంగా కొద్ది స్థాయి మెజార్టీతో రాష్ట్ర స్థాయి కానీ మరి ఎమ్మెల్యే అంజనా గారు కానీ మరి ఓటు పోవడం కొద్ది ఓట్లతో అసలు మనం ఊహించలే ఎప్పుడు బ్రహ్మాండమైన వెళ్తుందో తెలుస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి విలేజ్లో ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. మరి అందరూ కూడా లోకల్ బోర్డ్ ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద స్థాయిగా అందరం అనుకోండి, పెద్ద స్థాయిగా ప్రతి ఒక్కరూ కూడా లోకల్ బాడీని తెలుసుకుంటాం. అది సత్యం. ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం, ఈ కాన్స్టిట్యూన్సీలో అంజనా గారిని ఓడగొట్టుకున్నాం అని చెప్పి అందరికీ కూడా బాధాకరం ఉంది. మరి ఈ విధంగా మనం ముందుకు మనకు రిటైర్మెంట్ కాదు, రెట్టింపు ఉత్సాహంలో ఇక మీదికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం నియోజకవర్గంలో ఈ 15 పాలనలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం అనేది మన శాతారు అభివృద్ధి చేసిన దాంట్లో మరి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నిదర్శనం. ఎందుకంటే మన గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో ఏ విధంగా పాలించారు, మరి ఈ 15 ఏళ్ల మనకు వచ్చినటువంటి శాతా నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి
54 గ్రామ పంచాయతీలలో మీరు గతంలో వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి. నేనేం చెప్తున్నానంటే దీన్ని చెప్పేది ఒకటే, మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నేను ఒక ఎమ్మెల్యేను అనే ఒక హామభావం లేకుండా ప్రతి ఒక్కరితో కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు ఆ మీటింగ్లలో ఇక్కడ ఉన్నా కానీ మళ్ళీ తిరిగి చేసి ఎందుకే ఎందుకోసం చేసినావు అని ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే మన 119 మంది ఎమ్మెల్యేల మన చార్మినార్ ఎమ్మెల్యే మరి దీనికి నిదర్శనం సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిర్రు, వాళ్ళు ఓట్లు వేసిరు కాబట్టి ప్రజలకు సేవ చేసిర్రు. ఈ సేవకు ప్రతిఫలంగా ఈ 5 సంవత్సరాలు సేవకు ప్రతిఫలంగా మన వేదిక మీద పెద్దలు అంజన నాయకత్వంలో మనకు సన్మాన కార్యక్రమం చేస్తుంది. మళ్ళీ రేపటి నుంచి మీరు ప్రజా సేవలు చేయండి, మా కొందరు సత్యాన్ని అన్నట్టు మీ మనసులను మీ అనుచరులను మీకు సపోర్ట్ చేస్తున్న అందరినీ కూడా మళ్ళీ పదవులలో గెలిపియండి. ఎందుకంటే మనం ఈ 5 ఏళ్ళు చేసినందుకు దీన్ని సన్మానం చేస్తున్నారు కాబట్టి మనకి ఇంతకీ అయిపోయింది అనుకోవద్దు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి అయినా అయిపోతుంది చేస్తుంది. దీనికి అన్నీ అవైతే ఓటమ్మలు గెలుపుడు సహజమే, ఎందుకంటే ఓటమ్మ గెలుస్తాం. ఎన్నో చూసుకుంటూ వచ్చినాము, 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఎంతో చూసినాము, ఎలాంటి పుంగిపోతే ఎవరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజా సేవలో నిమగ్నమై ఉండి వచ్చే స్థానిక ఎన్నికలలో అన్ని ఎంపీడీసీలు కానీ సర్పంచులు కానీ జడ్పీడీసీలు కానీ ఎంపీపీలు కూడా మళ్ళీ కూడా మనం మెజార్టీ పరంగా గెలిచి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందిరా అంటున్నాం. నిన్న రేవంత్ రెడ్డి క్యాచ్యులైజ్ చూడాలంట, ఇంత ఆకారంతో మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడద్దు, ఎవరు కూడా మాట్లాడితే ప్రజాబలం అనేది ఎక్కడ కనిపించదు, కనిపించడానికి కనిపిస్తుంది అది. కాబట్టి ముఖ్యంగా ఆ రోజు నేను జడ్పీడీసీకి టికెట్ ఇచ్చేటాడు, అంజాన టికెట్ ఇచ్చాడు, డబ్బులు లేవని రాజేశ్వర అంటే డబ్బులు ఇవ్వాలి అంటే లేదా ఈ అప్పటి నుంచి కష్టపడ్డాడు అని ఇచ్చారు. అంజనకు రాజేశ్వరకు మా మండల నాయకులకు మండల సర్పంచులకు మండల ఎంపీడీసీలకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ మీకు ప్రజాసేవ వివరమని ఏం కాలేదు, మీకు ఇంకా చాలా రోజులు కంటిన్యూ ఉండాల్సి వస్తుంది. ఇంకొక మనకు రాబోయే కండలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి గెలుచుకొని మళ్ళా వేదిక మీద సన్మానం కూడా చేసుకునే పరిస్థితిని తెచ్చుకోండి. బాధ సార్, అంతే ఆవేదన కాదు కానీ బాధ. అయితే ముందుగానే చెప్పేది ఏంటంటే అంజన్న బలాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసు, బలహీనతను ఏ విధంగా జయించాలో కూడా తెలుసు. నాయకుడు శాసన నియోజకవర్గంలో కనీమేని ఎరిగని రీతిలో చాలామంది పెద్దలు చెప్పారు, గతంలో చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం మనం. ఎవరైనా ఎమ్మెల్యేలు నాయకుడిగా పనిచేస్తారు కానీ గౌరవ ఎమ్మెల్యే అంజన్న యాదవ్ గారు సేవకుడిగా పనిచేసాడు. ఏ కార్యక్రమం అయినా కానీ ఆయన ఆలోచించి పనిచేసాడు. ఎందుకంటే ఒక పటేల్ పట్టువారి సర్పంచి, ఒక ఎంపీపీ జడ్పీటీసీ, 2 సార్లు ఎమ్మెల్యేగా వేసినటువంటి అంజన యాదవ్ గారు ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పిస్తూ ఒక్కరిని కూడా ఏమిరా అనే మాట కూడా మాట్లాడినటువంటి మహానాయకుడు అంజన్న. అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఈ నియోజకవర్గంలో సముచిత స్థానం కల్పించి అందరూ కూడా నాయకులుగా ఎదగాలని చెప్పి చేసినటువంటి ఏకైక నాయకుడు అంజన్న యాదవ్ గారు. సర్పంచులు కూడా ఎన్నడూ లేని విధంగా మీకు మంచి పేరు వచ్చింది, అయితే కష్టం కావచ్చు కానీ మీ హయాంలోనే డంపింగ్ యార్డు కానీ శ్మశాన వాటికలు కానీ ఇంకా రోడ్లు కానీ మిషన్ బదులు నీళ్లు కానీ మీ హయాంలోనే అయినాయి. ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎంపీడీసీలకు సరైన నీళ్ళు లేకపోయినా అని గ్రామ ప్రజల్లో మీరందరూ కూడా పనిచేసా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే పెద్దలు చెప్పినట్టు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన వాళ్ళు కాకుండానే కొంతమంది నేను చూసినా దగ్గర నుండి చూసినా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరూ వచ్చి పక్కనే కూర్చుంటారు, అంజనకు లేనిపోయినవని చెప్పి వాళ్ళ పనులు చేయించుకురాలు. మా నయ్య నన్ను అంటారు అలా రోడ్లు అలా భూములలో కూడా రోడ్లు వేయించుకురని చెప్పి
వచ్చి కోసం అందరికంటే ఎక్కువ విలువ ఇచ్చిన వాళ్ళకి, పార్టీ కార్యకర్తల కంటే నాయకుల కంటే కూడా ఎక్కువ విలువ ఇచ్చింది. కానీ ఈరోజు పోయినందుకు బాధ లేదు వాళ్ళు, కానీ ఈరోజు ఏడు వేరాలు ఇళ్ళనే కూర్చున్నారు మళ్ళా. కాబట్టి దయచేసి ఎవరు కూడా పార్టీ మారాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే రోజులు మనమే. గౌరవ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ సాధించిందో మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందని ప్రజలందరికీ కూడా తెలుసు. దొంగ హామీలు ఇచ్చారు వాళ్ళు, అమలుగాని హామీలు ఇచ్చారు, మాయమాటలు చెప్పారు, ప్రజలందరూ కూడా మభ్య పెట్టారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు వాళ్ళు. ఇంకా 4 సంవత్సరాలు చూస్తున్నాం, దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరకు వచ్చింది, 7-8 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయలేరు. మళ్ళీ కేసీఆర్ ఎక్కడుండో, మళ్ళీ అంచనా ఎక్కడుందని చెప్పి దేవుడాడి రోజులు మళ్ళీ వస్తాయి. కాబట్టి ఎవరు కూడా అర్థమయ్యాల్సిన పని లేదు. నేను ఒకే విషయం మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే నేను ఒక మహిళను కాబట్టి ఇక్కడ చాలా మంది మహిళలము ఉన్నాము. ఈరోజు ఇంతమంది మహిళలము బయటకు వచ్చి మనము మన అవకాశాలను వినియోగించుకొని గెలిచి ఇక్కడ ఉన్నామంటే దానికి కారణము గౌరవ కేసీఆర్ గారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించి మహిళలకు అవకాశాన్ని కల్పించినారు. చాలామంది మహిళా సర్పంచులు, మహిళా ఎంపీటీసీలు, మహిళా ఎంపీపీలు, మహిళా డిప్యూటీసీలే ఉన్నారు ఈ రంగారెడ్డి జిల్లాలో. చాలా పర్సెంట్ మహిళలకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. అలాగే నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను. ఇప్పుడు ఒక డిప్యూటీసీగా ఒక 5 సంవత్సరాలు పనిచేసి మన పీరియడ్లో మనం అందరము సర్పంచులు, ఎంపీటీసీలు డంపింగ్ యార్డ్లు అయితే ఏంటి, ప్రకృతి వనాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఎన్నో మన పీరియడ్లో జరిగినాయి. మనం చేసిన పనులని ప్రజలకు చెప్తూ మనం ఎల్లవేళ ఈరోజుతో అయిపోలేదు. మనం ఎప్పుడో పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి మనం చేసిన పనులన్నీ ప్రజలకు అందరికీ గ్రామాల్లో చెప్పాలి. మొన్న జిల్లా పరిషత్లో ఒక సంఘటన జరిగింది, వింత విచిత్రంగా అనిపించింది నాకైతే. మనము అపోజిషన్ పార్టీలో ఉన్న మనము ఏం మాట్లాడలేకపోయినాం. అక్కడ గణేష్ అధ్యక్షంగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే వాళ్ళే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలల్లో కరెంటు ప్రజలు కరెంటు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు ఊర్లలో పోతే, గ్రామాల్లో పోతే అని అంటే మేమైతే ఇంకా మేము అడగలేము. వాళ్ళు అడిగినారు, వాళ్ళే రూలింగ్ పార్టీలో కూడా మార్పు వచ్చింది మార్పు అని మేము పనులు కొట్టినాము. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళే అంటున్నారు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు. వాళ్ళకి చేత కావట్లేదు, కృష్ణానది నుంచి వాటర్ తీసుకురావడం చేత కాక ఆయన అయితే డొల్లా పథకం విషయం మీద పథకం అన్నాడు, సిగ్గేసింది ఆ మాట అన్నప్పుడు. అయితే అసలు ఆయన మనిషేనా, అసలు ఏ వారంగా అవుతున్నాడు ఆయన, ఆయన ఇంట్లో పేరు రాకపోతే తెలుస్తుంది కృష్ణ వాటర్ విలువైందో. అమ్మలు అక్కలు అందరూ ఇంట్లో నుంచి బయటకు పోయి నీళ్లు తెచ్చి పోస్తే స్నానం చేసిన వ్యక్తి ఇవాళ మిషన్ భగీరథ డొల్లా పథకం అని అసెంబ్లీలో అన్నాడు. ఆయనకైతే ఆయనకే తెలవాలి, ఇంకా నేనేం అనలేదు ఆ మనిషి. కరెంట్ ఇవ్వలేక కరెంటు సమస్యల మీద మాట్లాడలేక కరెంటు వాళ్ళతో మాట్లాడి అప్రోచ్ అయ్యి కరెంట్ ఇవ్వలేక నీళ్ళు ఇవ్వలేక ప్రజలని సమస్యలకు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా 6 గ్యారంటీలు అన్నారు, అందులో ఒక్కటే ఒకటి ఫ్రీ బస్ మహిళలు కానీ పెట్టారు. ఆ ఫ్రీ బస్ ఇంట్లో ఉండలేని మహిళలు, ఏం పనిపాటు లేని మహిళలు, కొంతమంది ఊరికేనే షాపింగ్లు అని బయటికి వెళ్ళాలని కొంతమంది అయితే శ్రీశైలం వరకు వెళ్తున్నారు. ఎందుకో మరి నాకైతే తెలియదు. జుట్లు జుట్లు కొట్లాడుకొని ఇబ్బందులు పడి బస్సుల కింద మొత్తం లాస్ట్ వరకు కూడా వచ్చి వేలాడుకుంటూ వెళ్తున్నారు. ఎంత అదో నాకైతే అసలు మభ్య పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కులం బంగారం ఇస్తామన్నారు, 2 లక్షలు ఇస్తామన్నారు, వీటన్నిటికీ మభ్య పడి వాళ్ళకు ఓటేషన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అని ప్రజలు మాత్రం అస్సలు అనుకోలేదు. ఏ 10 సంవత్సరాలు వీళ్ళని చూసినా వీళ్ళ పరిపాలన బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మనమేమో అభివృద్ధిని చేసుకుంటూ ప్రజల్లో ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, డిప్యూటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ ప్రజల్లో డైలీ ఒక ప్రోగ్రామ్, ప్రతిరోజు నిత్యం మన ప్రజల్లో ఉండి మన కార్యక్రమాలు జరుపుకుంటే
సంస్థలను నిర్వీర్యం చేసిరు, ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పి ఓట్లు అయితే వాడించుకున్నారు. ఆ ఓట్లు కూడా వచ్చినా రాకపోవడం కానీ మనలో ఉన్న ప్రజాప్రతినిధులే మనల్ని మోసం చేసి ఆ పార్టీలో పోయినారు. పోయింది మంచిదే అయింది, మంచోడవడం దొంగవడం దొరవడం తెలిసింది. సో ఇప్పుడు ఉన్నలే మనకు మన కార్యకర్తలే నిజమైన కార్యకర్తలు. దొంగలంతా పారిపోతుంది, చాలా సంతోషం. పారిపోదలిని కోరని పారిపోవాలని కూడా పారిపోవచ్చు. ఈ 5 సంవత్సరాలు మా పార్టీలో మా కార్యకర్తలకు మా పార్టీకి మేము అండగా ఉంటాం. మొన్ననే మనకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారిని మా జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలో కష్టపడి గెలిపించుకున్నాం అన్న మిమ్మల్ని. మీరు మాకు ఇప్పుడు ఏమంటారు, ఒక భరోసా, ఒక నమ్మకం. కాబట్టి మీరు మా స్థానిక సంస్థల ఎలక్షన్ త్వరలోనే వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా మీరు అండగా ఉండి మా షాతార్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న యువతకు, మెయిన్ యువత బయటకు రావాలి, యువతకి మా మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బయటకు వచ్చి పనిచేస్తాము. కాబట్టి మా అందరికీ భరోసా ఇస్తూ అండగా ఉంటూ మమ్మల్ని అందరినీ కాపాడుకోవాలని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు ఎల్ల వేళ అందుబాటు ఉంటూ మీరు వాళ్ళకి చేసినటువంటి సేవలు కానీ మరింత విస్తృతంగా తీసుకుపోవడానికి ఈ సమయం మీకు దక్కింది. ఈ సమయంలో మీరు ప్రజలతో మమేకమై ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మనం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు గురించి మన కోల్పోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి మీరు పునాదులు వేయాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా గ్రామాల్లో మీరు ఈరోజు పునాదు వేస్తే ఈరోజు మన గ్రామాల్లో మనము పటిష్టమైన యంత్రాంగం రూపొందిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా మనము విజయ పదాన్ని నడపడానికి వీలవుతుంది. నేను ఒక విషయం చెప్తా, చాలామంది ఏమంటే ఇటీవల కాలంలో శాసనసభ్యులు పార్టీని వీడి ఇతర పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. కొంతమంది అంటారు, కొంతమంది విఘ్నులు తెలుగులు ఏమంటారంటే మీ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా చెప్పి చెప్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జార్ఖండ్ రాష్ట్రంలో ఆ రోజు బీఆర్లో ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా చేయడానికి ఆ రోజు సుబ్రహ్మణ్య సురేన్ గారు ఉద్యమం చేపట్టి ఆ రాష్ట్రాన్ని జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించే వరకు ఆయన నిద్రపోలేదు. ఆ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సుబ్రహ్మణ్య సురేన్. ఆ తర్వాత సుబ్రహ్మణ్య సురేన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో తన కొడుకునేటువంటి ఏపీ సురేను అఖండ మెజారిటీలో గెలిచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరుగుతుంది. అంటే ఏ ఉద్యమ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ ఉద్యమ పార్టీ ఎప్పుడు జరగదు, ఎప్పుడు కలకాలం కోసం. ఎందుకంటే కేవలం ఉద్యమ పార్టీలు ప్రాంతీయ పార్టీ ఉండి ఆ రాష్ట్ర ప్రయోజనాలకు చేదోడు వాదనలు ఉండి ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం తప్ప ఇతర విషయాల్లో వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఆ ఉద్యమ పార్టీలు ఎప్పటికీ కూడా కళ్ళకాలము ఈ రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కళ్ళకాలము ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సహకార విజయం అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేసవికి నమస్కారం. వేసవుల పెద్దలు, మాజీ ఎమ్మెల్యే పూజ్యులు అజయ్ గారికి, అదేవిధంగా తమ ప్రాణాలు ఇచ్చేటువంటి ఆ బిడ్డలకు జోహార్ చెప్పడానికి మనం నిలబడ్డాం. జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు, జై తెలంగాణ. వారికి కేసీఆర్ రాజకీయం అంటే పెద్దలు చాలామంది మాట్లాడు పదవి విరమణ అని చెప్పి నవీనన్నా, వాట్ ఇస్ పదవి? పదవి అంటే ఏంటి? దేవుడు మనిషికి ఒక పుట్టుక, ఒక చావిస్తాడు, ఒక పుట్టుక, ఒక చావిస్తాడు. ఆ పుట్టుక చావు మధ్యలో బతికిందే జీవితం అంటాడు. ఆ జీవితంలో తను
నేర్చుకుంటూ ఎదిగే వయసు 14 సంవత్సరాలు, చూస్తూ తను చేయడానికి ప్రయత్నం చేసే వయసు ఇంకో 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోతుంది. 21 సంవత్సరాల వయసుకు కుటుంబ బాధ్యతలు మీదేసుకునే పని మొదలైంది. కుటుంబ బాధ్యతలు మీదేసుకునే పని మొదలైంది. ఒక మనిషి జీవిత కాలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుకుంటాం. ఈ కాలానికి మనకున్న ప్లాస్టిక్ రోగాలకు 65 సంవత్సరాలు అనుకుంటాం. దాంతో 20 సంవత్సరాలు తీసేద్దాం, మిగతా 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లో ఇతను అన్నాడు కదా పదవి విరమణ, బాధ్యత విరమణ. బాధ్యత 5 సంవత్సరాలు దేనికి సంబంధించింది? ఒక సర్పంచ్గా పనిచేయడం కావచ్చు, ఒక వార్డు మెంబర్గా పనిచేయడం కావచ్చు, ఒక ఎంపీటీసీగా పనిచేయడం కావచ్చు, ఒక డిటీసీగా పనిచేయడం కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా పనిచేయడం కావచ్చు, ఒక ఎమ్మెల్సీగా పనిచేయడం కావచ్చు, ఒక పిఎస్ఏ చైర్మన్గా పనిచేయడం కావచ్చు, ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం కావచ్చు, ఒక మున్సిపల్ చైర్మన్గా పనిచేయడం కావచ్చు, ఏదైనా కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అవకాశంలో ఒక 5 సంవత్సరాలు పనిచేయడం అంటే మన సొంత జీవితం మన కోసం బతుకుతున్న సమయంలో ఒక 5 సంవత్సరాన్ని మన చుట్టూ ఉన్న సమాజం కోసం ఇవ్వడమే రాజకీయం. మన చుట్టూ ఉన్న మన జీవితంలో ఒక 5 సంవత్సరాల ప్రజల కోసం ఇవ్వడమే రాజకీయం. దానికి విరమణ ఉండదు, దానికి విరమణ అనేది ఉండదు. అది నిత్య ప్రవాహం, నిత్య నదీ ప్రవాహం లాంటిది. జనజీవన శ్రవంతిలో మనం ఉండడం అంటే మీరు చూడండి, సర్పంచ్గా పనిచేసిన వాళ్ళను రోడ్డు వద్దలో సర్పంచ్ సాబ్ అంటారు, కౌన్సిలర్ రోడ్డు వద్దలో కౌన్సిలర్ సాబ్ అంటారు, ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే సాబ్ అంటారు, ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్సీ సాబ్ అంటారు, దాని నారాయణ నువ్వు కొనుగోలు చేసిన చైర్మన్ సాబ్ ఆయన చైర్మన్ సాబ్ అంటారు. సాబ్ అంటే గౌరవం, ప్రజల్లో మన గౌరవం తగ్గుతుంది. ఎందుకోసం అంటే ఆ వ్యక్తి మా కోసం పనిచేస్తున్నాయని అర్థం. ప్రజల కోసం సమాజం కోసం జీతగాడిగా పనిచేయడం అనేది దేవుడు మనకి ఇచ్చిన వారిని చాలా అదృష్టంగా ఫీల్ కావాలి. 5 సంవత్సరాలు ఒక బాధ్యత గురించి దిగిపోతున్నా, దాని నుంచి తప్పుకుంటున్నా, దానికి విరమణ ప్రకటించడం కూడా మనంత గర్వంగా ఫీల్ కావాలి. మా జీవితంలో 5 ఏళ్ళు ప్రజల కోసం పనిచేశాం, ఇది ప్రధానమైన విషయం. నిజంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేకపోతే మన కరోనా పీరియడ్లో ఇంకో సగం మంది ఎక్కువ వచ్చింది, అవునా కదా? మన కరోనా పీరియడ్లో మన సగం మంది ఎక్కువ వచ్చిపోయింది. మా కౌన్సిలర్ విషయం మన నరేంద్ర తెలుసు, మా కౌన్సిలర్ తెలుసు, ఇంటింటికి వారి ఇంట్లో కరోనా వచ్చింది, వారి ఊరికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే, కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే కౌన్సిలర్ చెప్తాడు, ముందు మున్సిపాలిటీ లేబర్ విడిపించాలి, ఇటు చుట్టూ అది గెరాజ్ జరుగుతుందా, బ్లీచింగ్ బ్లీచింగ్ అన్ని కూడా పనిచేసాడు, అద్భుతంగా పనిచేసాడు. బ్లీచింగ్ చల్లుకుంటా, ఇంటికి ట్యాబ్లెట్ ఇచ్చుకుంటా, తిండికి ఇచ్చుకుంటా, ఫ్రూట్స్ ఇచ్చుకుంటా, ఆ అవసరం పడితే జోబ్రికల్ తీసి పైసలు తీసి చికెన్ కూడా తీసుకోపోయి అద్దెకిలో ఉండే ఇంట్లో ఉండి తీసుకోపోయి వాళ్ళు ఇంటికి వచ్చింది, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. 5 ఏళ్ళు చాలా అదృష్టంగా ఫీల్ కావాలి. రేపు ఈ పదవులు ఉండొచ్చు, రాకపోవచ్చు, రిజర్వేషన్ల కారణంగా మార్పులు రావచ్చు, కానీ 5 సంవత్సరాలు మన ప్రయోగం పనిచేసిన చనిపోయాడు. ప్రధానంగా ఒక విషయం చెప్పి ముగిస్తారు, పెద్దలు నాయనరెడ్డి గారు చాలా విషయాలు చెప్పింది, ప్రజా జీవితంలో తమ జీవితాన్ని ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి ఒక కమిట్మెంట్ ఉండాలి. మీరు చూడండి, మహాత్మా గాంధీ గారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కూడా కానీ, ఒక ఎంపీ కూడా కానీ, ఆయన జాతికి పేరు. తెలంగాణ ప్రాంతానికి ప్రొఫెసర్ జయశంకర్ గారిని జాతిపేరుగా చూస్తారు, సిద్ధాంతకర్తగా చూస్తారు, అన్ని పార్టీలను గౌరవిస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బుక్ ఇచ్చాడు, ఏది నా గొడవ అని చెప్పి ఎవరు రాశారు, కాళోజీ నారాయణరావు రాశారు, ప్రజాకవి కాళోజీ గారు రాసిన పుస్తకం ఇచ్చాడే గౌరవం. ఆయన ఎప్పుడు సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఏమీ కానీ, ప్రజా జీవితంలో ఎక్కువ సమయాన్ని పెళ్లి కోసం కేటాయించడానికి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎల్హెచ్పీ సుబ్రహ్మణ్యం పనిచేసేది, మా మిట్రేట్ లాంటి వారు ఎంతో మంది రకరకాల ప్లాట్ఫామ్స్లో పనిచేస్తూ సమాజం కోసం పనిచేశారు. వాళ్ళందరికీ కూడా సమాజంలో గుర్తింపు ఉంటుంది, ప్రజలు గౌరవిస్తారు. చూడండి, మన కోసం అడవుల్లో, మన కోసం అనే కాదు, ఈ దేశంలో ఉన్న పీడిత వర్గాల కోసం, పేద పిల్లల కోసం, ఈ దేశ వనరుల కోసం, ఈ దేశ హక్కులను కాపాడడానికి వేలాది మంది తుపాకులు పట్టుకుని అడవులకు పోయి చచ్చిపోయారు. లక్షగట్ట పేరు మీద ఎవరి కోసం చనిపోతే కనీసం వాళ్ళ శవాలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తలేదు. దేశం కోసం ప్రాణం ఇవ్వడం వాళ్ళ అమరత్వం. అటువంటి దారిలో పనిచేస్తూ, అటువంటి దారిలో పనిచేస్తూ తమ జీవితాలు తృణప్రాయంగా వదిలేస్తే అర్ధతమైన ఉద్యమంలో కావచ్చు, 2009 నుంచి 2014 వరకు చేరినటువంటి ఉద్యమంలో కావచ్చు, వేలాది మంది చనిపోయింది. అటువంటి దానికి వారసత్వంగా మనం ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేయడం కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 9 సంవత్సరాలు. సరే, ఏదైనా ఈ 7 నెలలు ఎట్లా ఉందో, ఏదో పెట్టి ఎదుగబాటు ఎట్లుందో మీకు తెలుసు. విమర్శ చేయండి రాజకీయ వేదిక మీద.
చూడండి. అయితే పల్లె అంటే చెండాల రభై ఊళ్ళో కరెంట్ ఉండదు, పొద్దున 6 గంటలకి సాయంత్రం దాకా కరెంట్ ఉండదు. 9 గంటలు ఏం చేసింది కేసీఆర్ గారు? ఊళ్ళోకి 24 గంటలు కరెంట్ నచ్చింది, ఊళ్ళో టీవీ నచ్చింది, కిడ్నీ నచ్చింది, ఊళ్ళో మిక్సీ నచ్చింది, ఊళ్ళో కిరాణా షాప్లకు జిరాక్స్ మిషన్లు వచ్చాయి. అంజయ్యారు గారు తెలుసు, కేశపేట మండల హెడ్ క్వార్టర్లో కూడా జిరాక్స్ మిషన్ లేకపోతుంది. ఒక జిరాక్స్ కాపీ కావాలంటే మోటార్ సైకిల్ ఇచ్చి అన్నాడు అంజయ్య జడ్పీటీసీ ఉన్నప్పుడు షార్దాకి పంపించిన దినాలు. ఒక 2 గంటల దాకా జిరాక్స్ కాపీ ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండే. ఈ 9 గంటలు ఏం చేసాం మనం? మన ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం నుంచి వచ్చే ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆస్తి తెలుసు కాబట్టి పల్లెకు 24 గంటలు కరెంట్ ఇచ్చింది. నీళ్ల కోసం వ్యవసాయ బోర్డుల కాడ పరికాపులు పడే సర్పంచుల కోసం, ఎందుకంటే సర్పంచులు వాడిన వల్లే నీళ్ళు ఏదైతే కాదు, మనం బోర్డుల కాడికి పోయి ట్యాంకర్ నింపుకొచ్చి ఇంటికడ వేసే పరిస్థితి. మా చెరువులో ముందు మా సర్పంచ్ ప్రశాంత్ గారి ఉన్న రోజు ఇక్కడ నాతో చెప్తుండే, అన్న మా ఊళ్ళో నీళ్ళ పెద్ద తిప్పడన్న ఈ మిషన్ దగ్గర వచ్చడంలో బతికిపోయినా లేకపోతే ఎండాకాలం వస్తే ఊళ్ళకి పోయినా లేకుండా పడుతుంది. నీళ్లు తెచ్చిచ్చాం, శ్రీశైలం కలిగి నీళ్లు ఇంటికి తీసుకొచ్చినాం. చూడండి మీ పదవికాల పీరియడ్ ఏదో జరిగిందో. మనం ఇంటింటికి తాగడానికి మంచిలు ఇచ్చినాం, 200 రూపాయలు కరెంట్ ఇచ్చినాం. చంద్రబాబు పీరియడ్ లో 70 రూపాయల పెన్షన్, కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి తీపోయేటప్పుడు 200 రూపాయలు మాత్రమే. కానీ కేసీఆర్ గారు తీపోయేటప్పుడు అది ఎంత ఎంత పెన్షన్ ఎంత ఇచ్చినాం? ఊళ్ళో 2016 రూపాయలు ఇచ్చినాం. ఒక్కటి కాదు ఎన్నో చేసినాం, ఎన్నో చేసినా ఇంకా కావాలనుకున్నాం కాబట్టి మనం ఇంటి పని రెస్ట్ తీసుకోకుండా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్నామా? రెస్ట్ తీసుకున్నామా? కొట్లాడదామా? రెస్ట్ తీసుకుందామా? ప్రభుత్వంతో కొట్లాడదామా? కొట్లాడదామా? మరి మాజీ ప్రజాప్రతినిధులుగా ఆ బాధ్యత నిర్వర్తించడానికి పార్టీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయలేపని నేను ముగించేస్తాను. అందరు సిద్ధంగా ఉన్నారు పార్టీ నడతాం, వాళ్ళు మాజీలు వాళ్ళందరూ మీరు అందరూ కొట్లాడాలి. అంతేనంటే మీ బాధ్యతలు ఇక్కడ అయిపోవు, ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు న్యాయం కోసం పనిచేయండి. ప్రజా జీవితంలో ఉంటే ఆ విలువ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మా నాన్న ఫలానా అని చెప్పి మన పిల్ల చెప్పుకోవాలంటే మన ప్రజల్లో పనిచేసి తినాలి. జై తెలంగాణ. విరమణ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులకందరికీ నేనైతే సభాముఖంగా తెలపదలుచుకుంటున్నా, మీరు ఒక సైనికులు లెక్క పోరాడేదు, విరోచితంగా పోరాడేదు, కానీ మీ సమయం 1-2 సంవత్సరాల కరోనాలోనే వెళ్ళిపోయింది. ఆ కరోనా టైంని కూడా కుటుంబ సభ్యులకు కాదని చెప్పి మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. మళ్ళా మీకు అవకాశాలు మళ్ళా రావాలంటని చెప్పి మంచి ఉన్నతమైన స్థానాలు పొందాలంటని చెప్పి కోరుకుంటూ, అలాగే కొంతమందికి భవిష్యత్తులో ఏదైనా అనికార కారణాల వల్ల రాకపోయినా పార్టీ టికెట్ రాకపోయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే, అందరం జడ్పీటీసీలము ఎంపీటీసీలము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము అయితే పార్టీ నడిపిన కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అది యువకులకి ఎంచి ఉండాలి, పెద్ద మనుషులకి ఎంచి ఉండాలి, అనుభవజ్ఞులకి ఎంచి ఉండాలి. అలాంటి వారిని ముందుగా ప్రత్యేకంగా ఎలక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళను పార్టీ ముందుండి నడిపించాలి. పార్టీ మరొకసారి అంటే కొంతమంది సభ్యులు పోయారు, కొంతమంది సభ్యులు ఉన్నారు, విలేజ్ స్థాయిలో కూడా చాలామంది వేరు, చాలామంది ఉన్నారు. మళ్ళీ ఒకసారి గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ శ్రాద్ధా నియోజక కమిటీలు కానీ పునరుద్ధరించాలని చెప్పి మరొకసారి అంజనంగాన్ని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా పార్టీని వెన్నంటే ఉండి పార్టీ అధ్యక్షులుగా ఉండి ఇన్ని రోజులు సేవ చేసిన మీరు ఇప్పుడు రాత్రి అధికారంలో లేకపోయినా కార్యకర్తలను ఉత్సాహపరచాలంటే మండల ప్రజెంట్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోఆర్డినేషన్ చేసేవారు మండల ప్రజెంట్లు, మరింత మందిని చేర్చుకుంటూ, అలాగే నేను ఇంత వచ్చి మాట్లాడినందుకు మన ప్రతిపక్షం గురించి కూడా మాట్లాడాలి కదా. మన పార్టీ గుర్తుపైన గెలిచి మన పార్టీ సపోర్ట్ చేసి గెలిచి నా సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వివిధ స్థాయిలో పనిచేసిన పెద్ద పెద్ద మనుషులు అంటే ఎమ్మెల్యే అన్న కూడా అన్న అన్న అంటే పిలిచే పెద్ద మనుషులు అందరికీ మరొకసారి నిజంగా వాళ్ళకు కూడా శుభాభినందనలు. అంటే అందరు కన్ఫ్యూజ్ అయ్యారు, సపోర్ట్ కూడా కొడతలేదు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే నేను వాళ్ళకి శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నానని చెప్పి అందరు అనుకుంటారు. అన్న తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టిపోయినా మీకు
కనీసం 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని, సీఎం రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని కాదండి అని చెప్పి మీరు ప్రతిపక్షంలో పోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కాలాన్ని ఆ రిజర్వేషన్ అలాగే కొనసాగించండి అని కోరే ధైర్యం మీకుందా? ప్రజా జీవితంలో మీరు ఆ 10 సంవత్సరాల కాలాన్ని 5 సంవత్సరాలు అనుభవించిన అధికార పార్టీలో, ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు. ఆ కనీసం అదే రిజర్వేషన్ కొనసాగించాలనే దమ్ము ధైర్యం ప్రతిపక్షాల మేమున్నాము, గట్టిగానే ఉన్నాం, మాకు ఇవే రిజర్వేషన్ కావాలి, దీంట్లోనే నిష్ణాసనం తీస్తామని చెప్పి నేనైతే పత్రికాముఖంగా చెప్తున్నా. మరొక్కసారి పార్టీ విడిచిపోయిన అందరికీ, అంటే హోదాలో ఉన్నోళ్లకు, హోదాలో లేని వాళ్ళకు మరొక్కసారి నా సానుభూతిని కూడా తెలుపుతున్నా. ఎందుకంటే మీకు కనీసం జెడ్పీటీసీలో అవకాశం ఇచ్చింది, ఎంపీపీలో అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యే లాంటి వారితో అన్నా అని పిలిపించుకునే హోదా ఇచ్చింది. కనీసం మీకైతే మా పాత టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలుపుతాం. మీరు మళ్ళీ ఆ పార్టీలో అదే స్థానం మీరు తెచ్చుకోగలిగితే, జెడ్పీటీసీ వైరు చూద్దాం, ఇదే రిజర్వేషన్ ఉంటే అన్న ఎంతమంది జెడ్పీటీసీ టికెట్లు తీసుకుంటారు కల్లారా చూడాలి. మీరు కూడా అందరూ చూడాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిపక్షం ఉన్నాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. నేనైతే నా జీవితం ప్రతిపక్షమే కాబట్టి ఎప్పటికీ ధైర్యంగానే మాట్లాడతా. ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో మన పార్టీ టికెట్ ఇచ్చి ఎవరున్నా సరే వాళ్ళ 6 నిమిషాలు గెలుపు కోసం నేనైతే పాటుపడతా. ఆర్థికంగా కానీ, అర్థబలంతో కానీ, అంగబలంతో కానీ నేనైతే మీ వెన్నంటే ఉంటా. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిని, మాది. ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు కానీ సంపాదించుకోనికి అవకాశం ఇవ్వలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే అంజన గారు ఏమని అనుకొని విమర్శలు వచ్చినప్పుడే ఆ మనిషి విలువ ఇంకొకరు తెలుస్తుంది. నేను ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్తున్నానంటే, చెప్పుకోనికి మాత్రం జెడ్పీ వైస్ చైర్మన్ లేరు, జెడ్పీటీసీలు అయ్యారు, ఎంపీపీ లేరు. కానీ ఆర్థికంగా నాకు తెలిసి వాళ్ళ సొంతంతో సంపాదించుకున్న తప్పించి పార్టీ పరంగా అయితే రూపాయి లాభపడ్డవాళ్ళు మన శారణ చరిత్రలో లేరైతే నేను అనుకుంటున్నాను. ఎవరైతే లాభపడ్డారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు, క్లియర్ అది. ఎవరైతే 1 కోటి రూపాయలు సంపాదించుకున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే మన అంజన్న ఎంత అమాయకత్వమైన రాజకీయం చేసిందంటే, వద్దొద్దంటేనేమో జెడ్పీటీసీలో టికెట్లు ఇచ్చారు, అందరూ మండల పార్టీలు వ్యతిరేకిస్తే కూడా టికెట్లు ఇచ్చారు. అంటే ముఖ్యంగా గణేశన్ ఇంతకుముందు చెప్పాడు, నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చిన అంజన్నకు నేను నొడపడి ఉంటాను. కానీ అన్న ఒకటి మాత్రం చెప్పగలుగుతా, మీ గెలుపులో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాదే కీలక పాత్ర, మా నుంచి ఇండిపెండెంట్ చేసిన రమేష్ గౌడ్దే కీలక పాత్ర. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు సత్యమాన్ ఉన్నాడు జెడ్పీటీసీ లేటప్పుడు ఏమిటా అన్న, పార్టీలకు అతీతంగా నేను గెలిపిస్తాం, ఒక్క ఓడితోటైనా గెలిపిస్తావు కానీ నువ్వు ఓడిపోతావు అంటాను మాత్రం కళ్ళు కూడా అనుకోకుండా చెప్పి అంతకంటే చెప్పిన. అంటే నాకు 2 మండలాలే గ్రిప్ ఉంది కాబట్టి, 2 మండలాల గురించే నాకు ఎక్కువ సాన్నిహిత్యం ఉంది కాబట్టి, అంటే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్న నా తోటి మిత్రుడు శివశంకర్ కూడా చెప్పిన, ఒకసారి అంజన మాట ఇచ్చిందంటే సరే నా సహచరులుగా నిన్ను కూడా ఎంపీపీ చేసే బాధ్యత నాదన్నాం. ఇళ్లపల్లిలో కూడా కాంగ్రెస్ టికెట్లు చించి 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 ఇచ్చిన శంకర్కు బహుమానంగా మా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నేను లేకుండా కానీ టీఆర్ఎస్ పార్టీనే గెలిపించడం, ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు, ఒక బీఫారాల్ మంచి నాయకుడు, ఒక ఎంపీటీసీ గెలవన్నాడని ఈరోజు ఎమ్మెల్యే గెలిచినా కానీ వాళ్ళ ఊర్లో నేను మాత్రం టీఆర్ఎస్నే గెలిపించాను అంటే అనుకోవద్దు. ఎవరన్నా ఏమని అనుకోండి, నేను మాట్లాడే విధానంలో చేంజ్ రాదు. నేను ఒక సందర్భంలో ఉన్న విషయాన్ని చెప్పిన భావోద్వేగానికి లోనైనా కరెక్టే, కానీ ఆ ఉన్న విషయము నేను ఎందుకు చెప్పినంటే ప్రతిపక్షంగా నేను చూసిన నాకు పార్టీ ఇంత అవకాశం ఇస్తాను, నేను గట్టిగా అధికారంలో ఉన్న 15 మీరు ఎందుకు గట్టిగా లేరో నాకైతే ఈరోజు కూడా అర్థమవుతున్నది. ఎందుకంటే పట్టుకోలేకపోతున్నారు, కానీ 8 నెలలనే మొత్తం కొట్టుకుపోయింది అన్నట్టుగా ఇంకా కొంతమంది ఆలోచిస్తారు. వాళ్ళందరికీ మళ్ళా చెప్తున్నా, ఒక్క జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉండే దేంట్లో శాసనమండలిలో, ఒక 6 మంది ఎమ్మెల్యేలు మీరు. నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ నేనేమనుకునేది అనే కాంగ్రెస్ అయిపోయింది అంటే నేను అనుకుంటే కూడా మన వాళ్ళ అధికారాన్ని వేయలేదు, ఇన్ని చేసినా మనని కాదంటే అని చెప్పి ఏం చేయని కాంగ్రెస్ చేయనప్పుడు
అసలు ఏమి చేయండి కాంగ్రెస్ ను చూసి మనం వాళ్ళు ఇప్పుడు అప్పుడు ఏదైతే 6 సీట్లు ఉందో 6 సీట్లు కూడా గెలవాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఆలోచించే పరిస్థితి ఎవరు తేవాలి? మనం ముందుండి మన కార్యకర్తలకు వెన్నంటి ఉండి ఊళ్ళో ఏం జరుగుతున్నది ఏమవుతున్నది పోలీస్ కేసులకు భయపడకండి గవర్నమెంట్ ఏడ పెళ్ళైతుంది చెప్తే మనకు ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు అధికారంలో 15 నుండి అన్నీ చేసినా ఎందుకు కూడబట్టినంటే అభివృద్ధి చేసినా మీరు చెప్పుకోలేకపోయారు. ఏదైతే చేయలేరో వాళ్ళు అది మాత్రమే చెప్పారు, అది మాత్రమే 10 సార్లు చెవులను వినిపించారు. అదే వాళ్లకు నిదర్శనం, వాళ్ళ గెలుపుకు ఫస్ట్ రాధాలు వేసింది. ఈరోజు మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి మంచి పార్టీ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు మన పార్టీలో, శాంతా నియోజకవర్గంలో. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అన్నకు ఆ రోజు వైస్ చైర్మన్ వచ్చిందేమో కానీ ఈసారి శాంతా నియోజకవర్గంలో ఎవరికో ఒకరికి జెడ్పీ చైర్మన్ పదవి ఖచ్చితంగా వస్తుంది. అది టీఆర్ఎస్ పార్టీ నుంచి సాధిస్తామని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రానున్న స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీకు వెన్నంటే ఉంటాం. మీరు ఓడిపోయినా గెలిచినా సమానంగా స్వీకరించాలి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి నేను ఆ రోజు పార్టీ టికెట్ ఇస్తే చాలనుకున్నా, గెలుస్తామో ఓడతామో తెలియని పరిస్థితుల్లో కూడా నేను నిలబడ్డా. నాకంటే మీరే ఇంకా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఒకసారి ఇంత పెద్ద ఎలక్షన్ ఓడిపోతే అంటే తారుమారైతుండే, అంటే శక్తికి మించిన శక్తికి మించి కూడా నేను కొట్లాడినా. మీరు చిన్న చిన్న పదవులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు శాయశక్తుల కష్టపడాలి. ఆర్థికంగా మేము కూడా గట్టిగానే ఉన్నాం, మా వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు పదవులు వచ్చింది అయిపోయింది అన్నట్టు కాదు. ఇంతకుముందు చాలా స్పష్టంగానే నేను చాలా ప్లేసులు చెప్పిన, నేనైతే టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. సరే, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కృష్ణభవన్ పోయినందుకు విమర్శిస్తున్నారు, కానీ నేనైతే ఆయనను విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోండి, టీఆర్ఎస్ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఆయన జెడ్పీ చైర్మన్ గెలిపించుకున్నా, ఆయన తర్వాత ఎమ్మెల్యే అయినా కానీ మన శాంతనగర్ ఎమ్మెల్యేకి ఇచ్చినంత ఫ్రీడమ్ కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చింది ఆ పార్టీ వల్ల? నాకు తెలిసి అయితే ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు. పార్టీ ఎందుకు అట్లా ఆలోచించిందో కాదు, అంటే రేవంత్ రెడ్డి పోయినసారే ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నారు, ఆయన నోడబెట్టిన నరేందర్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వడానికి పార్టీకి గుర్తు రాలేదా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడర్ నోడబెట్టిన నరేందర్ రెడ్డి అంటే ముఖ్యం అంటే మినిస్టర్ పదవి అన్నా లేదు, ఖాళీ విప్ గవర్నమెంట్ విప్ పదవి కూడా మీరు ఇవ్వలేకపోయారంటే పార్టీ ఆ రోజు ఏమాశించింది? ఏమాశించి కడియంశ్రీ గారి లాంటి వాళ్లకు, ఏమాశించి కేశవరాలంటి వాళ్లకు, ఏమాశించి ఇప్పుడు పోయినా చాలా మందికి అవకాశాలు ఇచ్చిందో నాకేం తెలియదు. అయితే కేసీఆర్ సార్తో ఫోటో చూపెడుతుంటారు, అంతకుముందు బాగా చూపెట్టేది, ఓ దిక్కు కేశవరావు ఓ దిక్కు కడియంశ్రీ అని పోచారం శ్రీనివాస్ రెడ్డి, అవి ఎట్లా ఉంటుండంటే ఫోటోలు పెట్టి మామూలు అయిన చేయకపోయింది. కానీ ఆ రోజైనా ఒక్కరే ఉన్నారు కేసీఆర్ గారు, ఈ సంపాదించుకొని అన్నీ దుర్వినియోగం చేసి పార్టీని భ్రష్టు పట్టించిన వీళ్ళు పోయినా కానీ కేసీఆర్ గారు అట్లే ఉంటారు, కేసీఆర్ గారు ముందనే ఉంటారు, కేసీఆర్ వెనుక మనమంతా ఉండమండి అని చెప్పి మరొక్కసారి సభాముఖంగా తెలుపుకుంటూ, అంటే ఆలోచించకుండా ఒక పెద్ద పదవి ఇచ్చి నీట గణేశ్ అన్న గారికి వైస్ చైర్మన్. ఈరోజు నేను ఆలోచించకుండా సరే ప్రతిపక్షంలోనే సరే ఉన్నారు కానీ నా వెన్నంటే ఉన్నారు, నా గెలుపులో కీలక పాత్ర పోషించారు, మరొక్కసారి నాకు ఓటు వేసి గెలిపించిన మీరు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు కూడా మరిన్ని ఉన్నత పదవుల్లో అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున ఎల్లవేళలా మీకు మా కుటుంబం ఉన్న పని ఉంటుంది, మాకు సమయం వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఖచ్చితంగా మీరందరూ కల్పించి మాతో కొట్లాడి మీరు కూడా మంచి ఉన్నత పదవులకు రావాలని చెప్పి కోరుకుంటూ, ప్రజా జీవితానికి 5 సంవత్సరాల కాలాన్ని వెచ్చించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మామూలు సహకారం కాదు అది. ఎందుకంటే ఎవరైనా సరే 10 వచ్చినప్పుడు 10 రావాలనుకుంటారు, కానీ 10 వచ్చినాక కుటుంబ సభ్యులు అనుకుంటారు నాకు టైం ఇస్తలేవు, సినిమా పోదామంటే టైం ఇస్తలేవు, ఆ పిల్లల షాపింగ్ పోదామంటే టైం ఇస్తలేవు అని చెప్పి అన్నా కానీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయా స్థానిక
నియోజకవర్గంలో మన ఇక్కడ ఏ పదవులు అనుభవించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి తోడ్పాటును అందించినందుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఎంపీడీసీలకు. ఏది ఏమైనా నీ టైంలో అయినంత అభివృద్ధి ఇంకా ఏ టైంలో కాదండి. ప్రిమిటోరియం మీ టైంలో అయింది, 76 మీ టైంలోని, సీసీఓడు మీ టైంలోని, హరితారం మీ టైంలోని. కాబట్టి ఏంటంటే కొద్దిగా కరోనా వచ్చినప్పుడు మన రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కాబట్టి బిల్లులు ఇచ్చుకోవడం కొద్దిగా లేట్ అయింది. ఆ లేట్ అయింది కొద్దిగా ఆశపడి ఒక ఇబ్బంది తప్ప కష్టమైన తిప్పలబడదు, కష్టపడదు. మీ పేరు స్థిరస్థాయికి వెళ్ళిపోదు. ఎందుకంటే ఈ టైంలో ఏ పనులైనా కానీ ఈ టైం చెప్పాలని సర్పంచ్ టైం అయింది, పలానా ఎంపీడీస్ టైం నుంచి గుర్తుంపు తెలిపచ్చు. అది తప్పకుండా ఎన్ని మీ సర్పంచ్ ఎన్ని కార్యక్రమాలు ఒకసారి అందించుకోండి. ఇన్ని కార్యక్రమాలు ఏ సర్పంచ్ టైంలో అయినాయా? ప్రభుత్వం చేసేది, పాలన శాఖలు మేము చేసేది కాబట్టి మంచి అభివృద్ధి అయింది కాబట్టి మీరు ధనిలో మీ పేరు పడుకుంటుంది. బిల్ల విషయంలో ఇబ్బంది ఏం లేదు. మొన్న మిట్టినాయక అసెంబ్లీ పర్సన్ నేను సెక్రటరీ పోయినా బిల్లు ఇస్తారు, బిల్లు ఎల్డీఎఫ్ అనగానే బిల్లు ఇస్తారు. ఒకటి ఏంటంటే ఎల్డీఎఫ్లో ఇక్కడ గెలిచిన నాయకులు పోయి క్యాన్సిల్ చేయమంటే కలెక్టర్ గారు ఏం చేశారంటే క్యాన్సిల్ చేయడానికి రాదని స్టార్ట్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తామంటే కొంతమంది ఏఈలు కక్కుంటూ వాళ్ళ డిప్యూలు స్టార్ట్ అయినా కూడా స్టార్ట్ చేయగలని రాసి స్టార్ట్ అయిన పని కూడా స్టార్ట్ కాలేదని రాసి స్టార్ట్ అయినామంటే క్యాన్సిల్ చేయడానికి రాదు. కాబట్టి ఇప్పుడు కూడా స్టార్ట్ అయితే కూడా కలెక్టర్ చేసి ఆ దరఖాస్తు ఇస్తే కలెక్టర్ గవర్నమెంట్ రాస్తుంది, మనం శాంక్షన్ చేస్తామని మన సెక్రటరీ పోయినా చెప్పారు. హెచ్ఎండీ పనులు అయితే ఇబ్బంది లేదు, హెచ్ఎండీ పనులు కాకుండా కూడా వాళ్ళకి చేయమని చెప్పారు. వాళ్ళు డేటా దాన్ని తీసుకొచ్చి ఇబ్బంది ఇప్పుడు. అదేవిధంగా ఇప్పటికి చాలా పనులు ఉన్నాయి, బీట్ రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు స్ట్రీట్ సటలైట్కి రోడ్ ఉన్నది, చాలా ఉన్నాయి. అవి చేసి చాలా అభివృద్ధి అవుతుంది. మీరు ఒకటే ఆలోచించాలి ఏంటంటే మీ టైంలో మంచి చేసారు, మంచి పేరు వస్తుంది, గుర్తింపుతుంది అని మీరు అదృష్టంగా భావించాలి. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే పనుల విషయంలో ప్రతిపక్షాలు ఉండడం, అధికార పార్టీలు ఇబ్బంది పెట్టారు, కొన్ని తప్పుడు కేసులు నేర్పిస్తారని చాలామంది అన్నారు. ఇటువంటి ఎప్పుడు ఎటువంటి తప్పుడు కేసులు నేర్పించుకోమని అంటారు. దానికి వ్యాపారాల సమస్యలు ఒకటి చెప్తాం, ఒక విషయం చెప్తున్నా. అధికారులు సామాన్యంగా నాకు తెలిసిన వరకు ప్రతిపక్ష పనులకే భయపడతారు, ప్రతిపక్ష పనులకే భయపడతారు. ఒక ఇష్యూ చెప్పండి, న్యాయమైన మన అందరం పోండి, మీరు ఆ మండలం నాయకత్వం పోండి, అలా ధర్నా చేయండి కాబట్టి తప్పలేదు. ఇప్పుడు ఒక ధర్నా పోలీసులు అయితే సిబి గారు తెలుస్తుంది ఎందుకని ధర్నాని పై ఆఫీసర్ అంత ఏది ఇడవరు ఒప్పుకోరు. కాబట్టి తప్పకుండా మనకు పనులు అయితే మనం ఏం చెడ్డ పనులు చేసే లేదు. మనం అధికారంలో ఉన్న చెడ్డ పనులు కానీ ఎప్పుడైతే చేస్తామో చెడ్డ పనులు మనకి తప్ప మన మీద అక్రమ కేసులు దాచుకుంటే మనం మాడతాం. కాబట్టి అది ఏ ఇబ్బంది లేదు, మీరు మా దృష్టి తీసుకురాలి. మీరే అందరమైన అందరూ ఒకటికైతే ఆయనకైతే నేర్చుకోవాలనుకున్న ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఆఫీస్పై కూర్చొని వాళ్ళ గట్టిగా మాట్లాడి ఆ పని అనేది ప్రయత్నం చేయాలని మీ అందరితో మనం చేస్తున్నాను. మనం ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కుంటా రామరెడ్డి గారికి అందరం భేటీ పెట్టాం, అన్ని సమస్యలు అప్పుడు చెప్పారు. ఒక హరీశ్రావు గారు మాజీ మంత్రి గారి అన్ని విని మేము తెలంగాణ వచ్చింది కాబట్టి నీ సేవ గురించే చాలామంది కాంప్లైంట్ చేశారు, మా గుర్తింపు లేదు, మా దానికి వస్తే పని చేస్తే మేము మాకు ఓట్లాడగలిగే అవకాశం ఉంది కానీ ఆయన ఏమన్నంటే కొత్త రాష్ట్రం వచ్చింది తెలంగాణ కొత్త చేసిన కష్టపడి తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ ప్రజలు పార్టీలు ఎందుకు కావాలి, అందరు తెలంగాణ ప్రజలను ఉద్దేశించుకొని మేము పనులు చేసినాం, ఎక్కడ కార్యక్రమం లేదని మర్చిపోయాము, జాతకు మర్చిపోయాము, ముందర ముందు ఇటువంటి జరగనీయము కూడా అధిష్టానంగా చెప్పారు. ఆ విషయము ఇప్పుడు అధిష్టానం పెద్ద మనుషులకు తెలిసింది. కానీ ఈ వచ్చిపోవడం చూడలేదు, ఒకసారి మీకు కొంతమందికి చాలా కొంతమంది గుర్తుండొచ్చు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇదే ఆశావాసరావుల మనసులో ఉపాసాలు ఉన్నాయి, అన్ని కులాలు తగ్గుతా అన్ని కులాల్లో కూడా. కానీ ఆయన వచ్చి 1 రూపాయల కిలో పెట్టామని అర్థం లేదు. అప్పుడే మన వల్ల అన్ని చేసాడు, చేసాక కాంగ్రెస్ పార్టీలకు రెండు బాగుంటే అవతారాలు బాగుంటుంది. 50,000 కాబట్టి అదే పరిస్థితి వస్తుంది వాళ్ళ అవతారాలు. ఎందుకంటే మొన్న ఎన్ని అవతారాలు అంటే మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీద
పిల్లలేదు ఇప్పుడు. ప్రజలు అబద్ధమాత్రం నమ్ముతున్నారు కాబట్టి అబద్ధమాత్రం నాది ఇప్పుడు. అట్లా ఆయన అబద్ధాలనే గెలిపోకూడదు వాళ్ళందరూ పేరు. ఎందుకంటే కేసీఆర్ తాగిలీ తెచ్చి రైతు మంది ప్రపంచం మీద రైతు మంది ఇచ్చి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి ఎవడ ఇచ్చినా ఇన్ని పెళ్లి పనులు చేసినా సంక్షేమ కార్యక్రమంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయా? అన్ని బీజేపీ కాంగ్రెస్ వేరే పార్టీలు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలపై చూడండి ఒకసారి, అక్కడ అభివృద్ధి ఎక్కువ ఓటు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి పెన్షన్ కూడా మనం 2000 ఇచ్చినాం, ఆడేమి ఇచ్చినా తెచ్చుకోండి. ఆ రాష్ట్రాలు ఏం ఇస్తున్నాం? 600 700 ఇప్పించుకోండి. ఇంత చేయకుండా ప్రజలు ఏంటంటే కొద్దిగా మీరు ఎంత కష్టపడరు, మీరు ఉన్న వాళ్ళంతా కష్టపడరు, కానీ వాళ్ళు ప్రజలు ఏంటంటే కేసీఆర్ ఎట్లా ఇస్తాడు? వాళ్ళు వస్తే ఇంత ఎక్కిస్తారంట కదా, వాళ్ళు 2000 4000 ఇస్తారంట కదా. మీరు కళ్యాణ లక్ష రూపాయలు కాకుండా బంగారం ఎక్కిస్తారంట కదా అని వాళ్ళు ఆశపడరు, వాళ్ళు అట్లా ప్రచారం చేశారు. కాబట్టి ఏదంటే భారతదేశంలో కొత్త తెలంగాణ సాధించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నింపాడు. అభివృద్ధి కార్యక్రమం లేదు, సంక్షేమ కార్యక్రమం కానీ అంత అభివృద్ధి తెలంగాణకు పుట్టింపు తెచ్చాడు. కేంద్రంలో బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత ఇబ్బందులు పెట్టినా డబ్బులు ఇవ్వకపోయినా కానీ సంక్షేమ రంగంలో ఇంకా చేయలేదు. కాబట్టి మీరు కాంగ్రెస్ గురించి చాలా కాంగ్రెస్ గురించి అన్ని విషయాలు తెచ్చుకొని 6 గ్యారెంటీలు అన్నారు. ఏమున్నది మన పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలగాలి, రేపు 12 తారీఖు వస్తే నేను అవుతుంది, నెలలోపల అన్ని చేస్తాడు పని చేస్తాడు. ఈయన ఏం నిర్ణయగల, ఈయనేం చేశారు? ఆ రైతు వారి రుణమాటాలు అది ఇష్టపడి 9 తారీఖు సంతకం పెట్టారు, పెట్టకపోతే ఇష్టపడ రుణమాట. మరి రైతు బాధ్యం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? తర్వాత ఎక్కువ తక్కువ ఎంతకుండా తీసుకు తర్వాత ఉచ్చదాంట పేదల మీద వేయాలి కదా. రైతు మంది సిబ్బంది ఎవరు తులం బంగారం కళ్యాణించుదా అని పెళ్లి చేసి ఆలోచిస్తున్నావు తులం బంగారం ఇవ్వాలని ఎవరన్నా 2000 4000 వచ్చేవాళ్ళు దాచే ఇబ్బంది ఉన్నది. నువ్వు చేరాల్సుకున్నావు ఇంకా 6000 స్కూటీ ఇస్తాను ఎంత చెప్పాడు, 460 2 కోట్లు బాధ్యత అన్నారు అని అందిస్తున్నాడు. ముఖ్యమైన ఎందుకు చేస్తాడు మీకు తెలుసిన కేసీఆర్ రంగా సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ జపిస్టులు కానీ ఎంపీలు కానీ సీతాలు ఎక్కువ చేశారు. మన గెలిచినాక కొంతమంది ఎప్పుడు మాకు పసరాలేదు గవర్నమెంట్ వచ్చినా కానీ మా జీతాలు వస్తారు కొంత రిటైర్ అయ్యారు కానీ ఎంపీలు చెప్పిన ఒక పసరాలేదని మరి గవి కూడా ఇవ్వద్దా? ఇంకా అన్ని రంగాల గ్రామాల కూడా ఎంత అభివృద్ధి కుట్టుకోవడం మీరు ఒక సాధనని ఏ కార్యక్రమం జరుగుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది అది ఒకసారి గమనిస్తే మీరు ఏం లేదు. ఎలక్షన్ ముందు మీరు మీ ఊళ్ళ ఇబ్బంది చేస్తారు, మీ ఊరు ఇదాలే, ఈ రోడ్డు ఎప్పుడు వేసిరా, ఈ శిశు రోడ్డు ఎప్పుడు వేసారు, ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలకు ఎవరో వివరించి మీరు చెప్తే తప్పకుండా మనం మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత మొన్న ఎలక్షన్లో వాళ్ళు ఎవరు నాయకులు సరిగ్గా లేకుండా ఉండాలా, ఇలా మున్సిపాలిటీ సరిగ్గా లేకున్నారు, ఊళ్ళెవరితో ఎవరు ఉన్నారో పిల్లలు ఎవరు కాదు కానీ వాళ్ళు చెప్పి 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 మనసు మార్చి ఓటు చేయించారు. కాబట్టి అదే ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఇవన్నీ కార్యక్రమాలు ఎవరు చేసినా మరి అన్ని కార్యక్రమాలు ఇప్పుడు వచ్చి మీరు ఏమైనా చేస్తారా అని అని మీరు చెప్పాలి. ఎంఎల్సి గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గారు కూడా ఎమ్మెల్సీ గారికి ఘన సన్మానం చేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ తరఫున. మాజీ శాసనసభ్యుల వారికి కూడా గణేష్ అన్న గారు ఘన సన్మానం చేస్తున్నారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్టీ తరఫున ధన్యవాదాలు సార్. అన్న బేగన్న థ్యాంక్ యూ. చాలా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఎక్స్ జడ్పీసీలు ఎక్స్ ఎంపీలు అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జర కోపం ఎక్కువ కానీ మా అందరి మీద కోపం చేస్తాడు. ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నాడు నర్సింహన్న. మా కొత్తూరు మండలం తరఫున ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.
ఎమ్మెల్సీ గారికి, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గారికి. అలా దయచేసి అందరు చదరు కూడా అఫీజ్ అన్న గారికి గారికి సన్మానం చేస్తారు కాబట్టి అలా మీ అందరి కూడా పార్టీ తరఫున ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గారికి, మాజీ వైస్ చైర్మన్ గారికి ఘన సన్మానం చేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 5 సంవత్సరాల కాలంలో ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా సేవలు అందించే భాగ్యాన్ని రంగారెడ్డి జిల్లా తరఫున, అదేవిధంగా శాతగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. సారి కొత్తూరు మండల డిప్యూటీ గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వాళ్ళ బృందం ఎమ్మెల్సీ గారికి సన్మానం చేస్తూ కాక మీ అందరి కూడా ధన్యవాదాలు. శాతనగర్ ప్రజలందరి తరఫున, కార్యకర్తలందరి తరఫున, కొత్తూరు మండల జడ్పీసీ వర్యులు శ్రీలతో సత్యనారాయణ, అదేవిధంగా మహిళలకు కేటాయించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ పేరును శిరస్థాయిగా మేము గుర్తుపెట్టుకుంటాం. మేమందరం కూడా కష్టపడి జడ్పీసీ గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలన్న ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, వాళ్ళిద్దరు కూడా గూడూరు మాజీ సర్పంచ్ గారు ఆయన బృందము, కొత్తూరు జడ్పీసీ గారి దంపతులకు సన్మానం చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు సత్య సార్ ఆయన టీంకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గారు షాల్వతోనే సన్మానం చేయడం జరుగుతుంది. షాల్వ అంటే షాల్వనే కాదన్న, అది పెద్ద సన్మానము, అదొక పెద్ద బహుమతిగా ప్రదానం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాలి. అదేవిధంగా సన్మానం చేస్తారు అలా మీ సేవలు ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కనుక సన్మానం చేస్తున్నారు 5 ఏళ్ళు అలా ఊరికి. వైస్ ఎంపీపీ గారికి, ఎమ్మెల్సీ గారే, మాజీ ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. ఒక్కసారి చేస్తున్నారు కాబట్టి మీరు 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన దానికి కృతజ్ఞతగా మీకు సన్మానం జరుగుతుంది సార్. మీ సేవలు అందరూ స్టేజ్ దగ్గరే ఉండండి. ఒక్కసారి గ్రూప్ ఫోటో శాతం నియోజకవర్గం మొత్తం ఒకసారి తీసుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగండి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఘన సన్మానం చేస్తున్నారు. 5 సంవత్సరాల సేవను ఉద్దేశించి అదేవిధంగా వెళ్ళి సేవ అలా మీ సేవలు భవిష్యత్తులో కూడా పార్టీ, అదేవిధంగా ప్రజలు వాడుకున్నారని మనస్ఫూర్తిగా ఇది ఎంపీడీసీ గారు మీ అదృష్టంగా భావించాలి. మీరు భవిష్యత్తులో కూడా లక్ష్మణయ్య గారికి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు సన్మానం చేస్తున్నారు. శ్రీనివాస్ గారిని సారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు సారంటే విపరీతమైన అభిమానం కాబట్టి. సాయి ప్రసాద్ యాదవ్ గారిని ఎమ్మెల్సీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. చించూరు సర్పంచ్ దామోదర్ గారిని సన్మానం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అతన్ని ఇగరిని కూడా ఎంపీడీసీ భార్య సర్పంచ్ ఏకకాలంలో ఇద్దరిని ఆశీర్వదించి మన స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇద్దరిని చెరుక పోషించి వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించాం. ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. సన్మానం చేసుకున్న వారందరూ కూడా ఉండాల్సిందే. గ్రూప్ కూడా ఉంటుంది ఎమ్మెల్సీ గారితో. అదేవిధంగా రవి ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారు అమ్మగారిని సన్మానం చేస్తున్నారు. గిరిజన పుత్రిక ఇన్ని రోజులు సబ్మిట్ చేశాను కదా. ఈరోజు
షాద్నగర్ నియోజకవర్గ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీ వైస్ చైర్మన్ గారు, అంటే పదవీ విరమణ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున మన అంజన గారి ఎక్స్ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు గత 5 సంవత్సరాల పదవీ కాలంలో కరోనా క్లిష్ట సమయాల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కాదని ప్రజాసేవకు అంగీతం లేదు. 2 సంవత్సరాల పదవీ కాలాన్ని కరోనా టైంలో ప్రజాసేవకు అంగీకారం చేసింది. ఈ కష్టకాలంలో ఉన్నట్టు ఉన్న పార్టీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, సెక్యూరిటీలకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు, ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపకుండా ప్రజాసేవ గురించి వీళ్ళందరూ వాళ్ళకు వచ్చిన 5 సంవత్సరాల అవకాశాన్ని ప్రజలకి అంకితం చేశారు. ముందు కూడా వారు మంచి పదవుల్లో ఉండాలంటని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. మీకు పదవీరమణ అంటే అది ఓన్లీ పదవికి మాత్రమే కానీ జీవితానికి కాదంటని చెప్పి వారు మీరందరూ ప్రజా పోరాటంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకెళ్తూ, అంటే ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చే మార్గంలో పోయిందో మీరు ముందుండి గ్రామస్థాయిలో నడిపించుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 హామీలను మెడలు మంచి పనిచేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే అంజన గారి తరఫున, మా తరఫున అందరినీ మరొకసారి వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారు, కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు, ముందు కూడా మీ సేవలను పార్టీ వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పదవీ విరమణ పొందిన వారందరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని చెప్పి వారికి, వారి కుటుంబ